ఇక ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ధర్మవరం రానున్నారు. ఎన్నికల ప్రచారానికి అమిత్ షా తొలిసారి హాజరవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా బహిరంగ సభలో పాల్గొంటారు. ముగ్గురు కూటమి నేతలు ఒకే వేదికపై ప్రసంగించనుండటంతో స్థానిక నేతలు భారీ జనసమీకరణ చేస్తున్నారు. ఇప్పటిదాకా వైసీపీని బహిరంగంగా విమర్శించలేదు అమిత్ షా. దీంతో ధర్మవరం బహిరంగ సభలో ఆయన ప్రసంగంపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక మరోవైపు కూటమి నేతల బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హోంమంత్రి హోదాలో అమిత్ షా వస్తుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్ఎస్జీ కమాండోలు సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అటు వరదాపురం సూరి సభకు దూరంగా ఉంటారనే ప్రచారం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా ఆయన బీజేపీకి దూరంగా ఉంటున్నారు. సూరి సభకు హాజరవుతారా లేదా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సూరి బీజేపీ నుంచి ధర్మవరం టికెట్ ఆశించి బంకపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. ప్రచారం పిక్స్ జరిగింది. దాదాపు అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రానికి తొలిసారిగా అమిత్ షా ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నారు. ధర్మవరంలో తొలి సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ధర్మవరంలో ఉన్నాం. సభ దగ్గర భారీ ఏర్పాట్లు దిశగా చేస్తున్నారు. ముఖ్యంగా పూర్తిగా భద్రతా ఏర్పాట్లు కానీ సభ ఏర్పాటు కానీ పూర్తిగా సిద్ధమయ్యాయి. చూస్తున్నాం స్టేజ్ భారీ ఎత్తున కూడా అలంకరించారు. ఎన్డీఏ గెలుపు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మలుపు అంటూ కూడా స్లోగన్స్ కూడా కనిపించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా చేశారు. రెయిన్ ప్రూఫ్, ఎక్కడ వచ్చిన వారికి ఎండ తగలకుండా కూడా రెయిన్ ప్రూఫ్ ఎండ ప్రూఫ్ టెంట్ కూడా వేశారు. ఇటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిగా భద్రత ఏర్పాట్లు కూడా అమిత్ షా రానుండటంతో తొలిసారిగా ఏపీలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొనడంతో భద్రత ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేస్తున్నారు. ముఖ్యంగా సత్సాయి జిల్లా, అనంతపురం జిల్లా ఎస్పీలు అందరూ కలిసి భద్రత ఏర్పాటును ప్రవేశిస్తున్నారు. భారీ ఎత్తున ఇప్పటికీ ఎన్ఎస్జీ కమాండోలు కూడా పూర్తి స్థాయిలో కూడా చేరుకొని స్టేజ్ అంతా కూడా తమ ఆధీనంలో తీసుకున్నాయి. ఎన్ఎస్జీ కమాండోలు, స్పెషల్ పార్టీ పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలంతా కూడా పూర్తిగా స్టేజ్ మీద ఎవరిని కూడా ఆలోచించకుండా కేవలం పాస్లు ఉన్నవారు మాత్రమే స్టేజ్ మీదకి అలౌ చేస్తూ కూడా పూర్తిగా భద్రతా ఏర్పాట్లన్నీ కూడా ప్రవేశిస్తున్నాయి. స్టేజ్ దిగున మూడంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఇద్దరు వీఐపీలు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ముగ్గురు వీఐపీలు రానుండటంతో అమిత్ షా ముగ్గురు వీఐపీలు రానుండటంతో పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వచ్చిన వారికి ఎండ ఇట్లా అసౌకర్యం కలగకుండా ఏసీలు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఎండకు ఇబ్బంది పడకుండా టెంట్లు, షామియాలు కూడా ప్రత్యేకంగా అలంకరించి భారీ ఎత్తున జనసమీకరణ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు హిందూపురం పార్లమెంటు సంబంధించిన ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళంతా కూడా స్టేజ్ మీద ఉండే అవకాశం ఉంది. కేవలం కొద్ది మందికి మాత్రమే స్టేజ్ మీద అలా ఉండే అవకాశం ఉంది. కేవలం హిందూపురం పార్లమెంట్లో ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళు ఎంపీ అభ్యర్థి, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు, వీళ్ళంతా కూడా కేవలం 8 మంది మాత్రమే స్టేజ్ మీద కూర్చునే విధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అమిత్ షా లేదా బీజేపీ ఇతర ముఖ్యులు మాత్రమే కూర్చునే విధంగా కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. మిగతా వరకంతా కూడా కింద వీఐపీ గ్యాలరీ తర్వాత కింద వీఐపీకి ఏర్పాటు చేసి సాధారణ ప్రజానీకానికి కార్యకర్తలకు కూడా వెనుకవైపు ఏర్పాటు చేశారు. దాపు అన్ని అంత్యస్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తిగా మరి కాసేపట్లో అమిత్ షా ఇదే సభ మీదకి వచ్చి ఏం మాట్లాడతారు అన్నది కూడా ప్రశ్న ఆసక్తిగా మారింది. ఇన్నాళ్ళు వైసీపీని పెద్దగా విమర్శించని బీజేపీ ఎన్డీఏ కూటమి కూడా ఇటీవల ఈ మేనిఫెస్టోలో కూడా కొన్ని విభేదాలు తలెత్తాయంటే కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈరోజు ఏం మాట్లాడతారు అన్నదానిపై ఆసక్తి కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు ప్రజలంతా కూడా. ఇటు ప్రతిపక్షాలు కూడా ఏం మాట్లాడతాయని కూడా వేచి చూస్తున్నాయి. ఇంకా ఈ సభ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినా కూడా సభ కోసం కీలక నాయకుడు వరదాపురం సూరు డుమ్మా కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైతే ఆయన సభకు వస్తున్నాడు అన్న కూడా సమాచారం కూడా లేదు. ఆయన ఎక్కడ కూడా అందుబాటులో లేదు తెలుస్తోంది. ఆయన సభకు రాకుండా మాత్రం కొద్దిగా ధర్మవరంలో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అంటూ కూడా బయట ప్రచారం బాగా జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా ఆయన సభకు కూడా దూరంగా ఉండటంతో ఆయన బీజేపీకి అంటీ ముట్టనట్టుగా వేస్తున్నాడు అన్నది కూడా బయట వార్తలు ప్రచారం బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు సభలో అమిత్ షా ఏం మాట్లాడతాడు అన్నదానిపైన ఆసక్తి నెలకొంది. వైసీపీని విమర్శిస్తాడా, వైసీపీ బీజేపీకి మేనిఫెస్టోకి సంబంధం లేదు అంటూ కూడా కొంతమంది బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ఈరోజు సభలో ఆయన ఏం మాట్లాడతాడు అన్నదానిపై పూర్తి ఆసక్తి నెలకొంది. దాదాపు ఈరోజు సభలో వైసీపీ విమర్శిస్తే మాత్రం అది వైసీపీకి దెబ్బగా మారే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దాదాపు పెద్ద సంఖ్యలో జన సమీకరణ కూడా చేసేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి భారీ ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు. కార్యకర్తలు కూడా భారీ ఎత్తున కూడా సమీకరించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా షామియానాలతో ప్రత్యేక అలంకరణ కూడా చేశారు. భారీ ఎత్తున కూడా స్టేజ్ దగ్గర కూడా చూస్తున్నాం మనం. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావస్తుంది. మరీ కాసేపట్లో ఈ ముగ్గురు త్రయాలు కలిసి ఇక్కడికి వచ్చి ఎన్నికల సభలో పాల్గొనున్నారు. ఈ ఎన్నికల సభలో ఏం మాట్లాడతారు అన్న దానిపై పూర్తిగా ఆసక్తిగా నెలకొన్న
సిచ్యువేషన్ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు మాట్లాడే అంశాలపైన పూర్తిగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఏమని చెప్పొచ్చు. వారం రోజుల ప్రచారం మాత్రం మిగిలి ఉంది. ఈ వారం రోజుల ప్రచారం ఈరోజు అమిత్ షా ఏం మాట్లాడుతున్నాడు దానిపై పూర్తి ఆసక్తిగా నెలకొంది. ఇటు ధర్మవరం ప్రజల్లో కానీ రాష్ట్ర ప్రజల్లో కూడా అమిత్ షా వైసీపీని విమర్శిస్తే మాత్రం వైసీపీకి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ చూసిన మాత్రం ఈరోజు సభలో భారీ ఎత్తున కూడా జన సమీకరణతో పాటు విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పేర్కొంటున్నారు. ప్రసాద్ గారు బిగ్ టీవీ ధర్మవరం నుంచి.